హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు సొరకాయ పెసరపప్పుతో హల్వా తయారు విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పెసరపప్పు వేసి డ్రైగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలి. మరొక గిన్నెలో ఒక కప్పు బెల్లము, ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మరొక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో బాదం పప్పులు ఒక 10-11 వేసుకొని వేయించుకోవాలండి. అలాగే జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. కిస్మిస్ని కూడా నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వన్ స్పూను వాటర్ మిలన్ సీడ్స్ అండి, వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో వేయించి కడిగి పెట్టుకున్న పెసరపప్పుని నెయ్యిలో వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక 1.5 కప్పు సొరకాయ తురుమును వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. పాలల్లో బాగా ఇవి ఉడికిపోయాయి, ఇంకొంచెంసేపు ఉడకబెట్టుకుందాం. తర్వాత బెల్లం సిరప్ ఉంది కదండి, ఆ బెల్లం సిరప్ను కూడా వేసుకోవాలి. మరొకసారి కలిపి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసుకోవాలి, వేసి కలుపుకోవాలి. సొరకాయ పెసరపప్పు హల్వా రెడీ అయిందండి. చాలా బాగుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.